ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 365 దినములు భయపడకుడని యొక్క శీర్షిక ద్వారా మనమందరం కూడా బలపరచబడుతున్నాము, ధైర్యపరచబడుతున్నాము. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినము మరి యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మాటను నమ్మాలండి. అనేకమైన భయముల నుండి మనం విడిపిస్తానని దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఏ విషయంలో భయపడుతున్నాం, ఏ విషయంలో దిగులు పడుతున్నాం? శత్రు సమూహం అంతటిని కూడా లయము చేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, ఆయన గొప్పతనాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, అపవాదిని, అపవాది సాతాను శక్తులనేది దేవుడు ఓడించలేదండి. జస్ట్ కేవలం ఒక మాట చెప్పినాడు మిఖాయేలుకు. పరలోకం నుండి మిఖాయేలు సాతాను దూతలతో పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా తన్ని తరిమేసింది. దేవుడు కాదు వెళ్ళగొట్టింది, ఒక మాట చెప్పినాడు. దేవుడు దాంతో ఫైట్ చేయాల్సినంత చీప్ క్యారెక్టర్ అది. దేవుడు సృష్టించింది సృష్టింపబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి నువ్వు ఏమాత్రం కలవరపడకూడదు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రియేటర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడైన దేవుడై ఉంటున్నాడు. ఈ దినము ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట సెలవిస్తున్నాడు. హల్లెలూయా. లూకాసువార్త 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ 2nd chapter 10th verse 10వ వచనం చదువుకుందాం. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహాసంతోషకరమైన శుభవర్తమానము, సువర్తమానము. ఏమండి, మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమాత్రం భయపడకండి. నీ సిచ్యువేషన్ అంతా ఉల్టా పల్టా ఉన్నది, నీ సిచ్యువేషన్ అంతా ప్రతికూలంగా ఉన్నది, సిచ్యువేషన్ అంతా చేయి దాటిపోయిందని అని చెప్పేసి నువ్వు భయపడవద్దు. అనేక మంది ఆత్మహత్య తలంపుల్లో కూరుకోపోతున్నారు. ఇప్పుడు సుశాంత్ అనే ఆ యొక్క హీరో చనిపోయినాడు అని చెప్పి అందరూ రిప్పు అని అందరూ కూడా ఆ సూసైడ్ డైలమాలో పడిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు. డీపీలు అన్నీ అవే పెడుతున్నారు. వారందరూ కూడా ఆ సూసైడల్ దాంట్లోనే మునిగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమాత్రం మనం భయపడవసరం లేదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి మనకు దేవుడు తోడుగా ఉండి మనకు ఒక శుభ వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు, సువర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. నేను మరొకసారి చదువుతున్నా చూడండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మంచి వర్తమానము, సువర్తమానము, గుడ్ న్యూస్, గాస్పల్ సెలవిస్తున్నాడు. గుడ్ న్యూస్ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. గుడ్ న్యూస్ వినాలండి. మన జీవితంలో గుడ్ న్యూస్ వినాలి, అంతే తప్ప బ్యాడ్ న్యూస్ వినడము అదే అయిపోతుంది జీవితాంతం కూడా. జీవితంలో ఏది కూడా గుడ్ న్యూస్ లేదు, ఏది లేదు, ఎప్పుడు సనుగుతూ గొనుగుతూ ఇది లేదు అది లేదు, ఇవే వీటితోనే మన జీవితం అంతా కూడా వాటి చుట్టే తిరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి. ప్రభు అద్భుత ఆశ్చర్య రీతిగా మాట్లాడుతున్నాడు. మీకు ఒక శుభ వర్తమానం, సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శుభవర్తమానం మనం వినాలండి. ఆ శుభవర్తమానము మనము కూడా వినాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు దూతలకు చెప్పినాడు. ఆనాడు దూతలు వచ్చి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూతలు వచ్చి గొర్రె కాపర్లకు చెప్తున్నారు, జకరియాకు చెప్తున్నాడు, మరియకు చెప్తున్నాడు, యోసేపుకు చెప్తున్నాడు. ఈరోజు నీకు చెప్తాడు, నాకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసువార్త 11వ అధ్యాయం చూడండి, 11వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడ్డది. నువ్వు ఏదైతే మొర్ర పెడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దుఃఖించుచున్నావో, ఉపవాసాలు చేస్తున్నావో, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావో, దేవుడు నీ యొక్క ప్రార్థన విన్నాడు అని చెప్పేసి దూత నీకు సెలవిస్తున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే 30వ వచనం చూడండి. ఇక్కడ ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి.
దేవుని వలన నీవు కృప పొందావు, ఏమి భయపడన అవసరం లేదు, దయా ప్రాప్తురాల అని చెప్పేసి ఒక శుభ వర్తమానమును మరియకు తెలియజేస్తుంది. నీకు ఒక శుభ వర్తమానం తెలియచేయాలని దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. ఒక సూచన దయచేయి ప్రభువా, ఒక సైన్ దయచేయి ప్రభువా అని చెప్పేసి అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే ఒక శుభ వర్తమానాలు తీసుకొని వస్తాడు, తీసుకొని వచ్చి మనల్ని బలపరిచే దేవుడు అయింటున్నాడు. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు 10వ అధ్యాయంలో కూడా దానియేలుతో అంటున్నాడు. 10వ అధ్యాయము 11వ వచనం ఇక్కడ చూడండి. దానియేలు, నీవు బహుప్రియుడవు, నేను బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దూత వచ్చి ప్రత్యక్షమైంది దానియేలుకు. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉన్న తర్వాత దూత వచ్చి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏముంటుంది? దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు ఒక శుభవర్తమానము తెలియజేస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. ఇంకా అక్కడనే చూడండి, 18వ వచనము. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము, నీకు శుభమవును గాక. గుడ్ న్యూస్, మంచి వార్తని చెబుతున్నాడు, శుభవర్తమానమును చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడండి. 28:5లో ఆ స్త్రీలతో చెప్తున్నాడు దూత. యేసుప్రభు సమాధి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలతో చెప్తున్నాడు. ఏమని? ఇక్కడ మత్తయి సువార్త 28:5, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు, ఆయన లేచి ఉన్నాడమ్మా. ఎందుకమ్మా మీరు సమాధులలో వెతుకుతున్నారు? ఆయన చెప్పినాడు కదా ఆయన లేచిస్తానని, ఆయన లేచాడమ్మా అని చెప్పేసి శుభ వర్తమానమును మరియా మార్తకు అక్కడ ఉన్నటువంటి స్త్రీలకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా అడగాలి, ప్రభువా నాకు ఒక శుభ వర్తమానము, ద గుడ్ న్యూస్ను నాకు తెలియచేయి ప్రభువా, గుడ్ న్యూస్ను నాకు అందించు ప్రభువా అని చెప్పేసి మనము కూడా అడగాలి. దేవునికి స్తోత్రం. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడు తీయబడునని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట, ప్రతివాడు పొందుకుంటాడండి. మనం ఎందుకు పొందుకోకూడదండి? మనం తప్పకుండా పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం పొందుకొని దేవుని యొక్క కార్యాలను చూడాలి. అందుకనే రెవెలేషన్స్ చూడండి. రెవెలేషన్స్ 1వ అధ్యాయము ప్రకటన 1:17 సారీ 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. దేవునికి స్తోత్రము కలుగు. 7 నక్షత్రములు ఆయన చేతిలో పట్టుకున్నాడండి యేసు ప్రభు. 7 నక్షత్రములు చేతిలో పట్టుకొని ఆ యొక్క వర్తమానం అంటే హీ హోల్డ్స్ హోల్ నేషన్స్ అన్నట్టు. అన్ని రాజ్యములను, హోల్ నేషన్స్, 7 అంటే సంపూర్ణమైన సంఖ్య అన్నట్టు. ఆ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నక్షత్రాలన్నిటిని ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆ వర్తమానం ప్రజలకు తెలియజేయండి. అందరు యేసుప్రభు అంటే సిలువ మీద అయ్యో పాపమని చనిపోయిండు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాదు కాదు కాదు, హీఈస్ అ మోర్ దెన్ కాంకరర్. ఆయన గొప్ప జయశీలుడై ఉంటున్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నవాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8:1 చూడండి, ప్రకటన 8:1. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1/2 గంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. 7 దూతలు కనబడుతున్నాయి. 7 ముద్రలను విప్పుతున్నాడు యేసు ప్రభు. 7 ముద్రలను కూడా విప్పడానికి అధికారము పొందుకున్నాడని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనము లూకాసు వార్తకు వద్దాం. చూడండి, లూకాసు వార్త 1:19 మనం చూసినట్లయితే దూత వచ్చింది. ఏ దూత? గబ్రియేలు దూత. గబ్రియేలు దూత ఎవరిని దర్శిస్తున్నది? ఆ యొక్క ఇక్కడ చూసినట్లయితే ఆ జకరియా దగ్గరకు వస్తుంది. జకరియాతో అంటున్నాడు ఇక్కడ చూడండి దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. ఏ సువర్తమానం అని? యేసు ప్రభువును గురించినటువంటి సువర్తమానం. ఆయనకు కూడా ఒక కుమారుడు పుడుతున్నాడు. ఏం కుమారుడైనా? బాప్తిసమిచ్చి యోహాను.
వీరు బహుకాలం గడిచిన వృద్ధులై ఉంటున్నారు. వీరు కూడా న్యూ టెస్టమెంట్లో అతి వృద్ధాప్యంలో పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులుగా మనం చూడవచ్చు. అయితే గబ్రియల్ అంటుంది, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నువ్వు నేను తొందరపడితే కాదు. హల్లెలూయా. సూర్యుడు ఈ వైపున తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. దానికి ఒక సమయం ఉన్నది. ఇక్కడ లేవగానే గంటలు ఇటు వచ్చి మొత్తం అయిపోవాలంటే కాదండి. కొంతమంది తొందర ఎక్కువ ఇట్ల హరిబరి కాదండి. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. అందుకనే దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమాత్రం కలవరపడకూడదు. 8:1 చూడండి, లూకాసువార్త 8:1 8:1 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా. ఈ యొక్క మంచి వర్తమానము సువర్తమానమును యేసుప్రభు ప్రకటిస్తున్నాడు. ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నాడో చూడండి. దేవుని రాజ్య సువార్తను ప్రకటించు ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో సంచారం చేస్తున్నాడు. గ్రామాలలో పట్టణాలలో కూడా యేసుప్రభు సంచారం చేస్తూ ఈ యొక్క సువర్తమానమును శుభ వర్తమానమును ఆయన తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యము మీ మధ్యలోనే మీలోనే ఉన్నది, కాబట్టి మీరు నమ్మి బాప్తిసం పొందుడి అని చెప్పేసి సువర్తమానము ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా ఆ యొక్క సంతోషకరమైన శుభవర్తమానమును మనం కూడా అడగాలి, పొందుకోవాలి. పొందుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుభవర్తమానం ఏంటిదంటే, యేసుక్రీస్తు లోకరక్షకునిగా పుట్టి ఉన్నాడు, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు అని చెప్పేసి మనం విశ్వసించి ఆయనను మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు లేపినాడని మనం విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఆ యొక్క నిత్య అగ్ని నుండి తప్పించుకోలేమని మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు. ఒకసారి నీ ఆత్మను పోతే, నీ ప్రాణము పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరానికి గురి కాకుండా ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వచ్చి ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభువు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహా సంతోషకరమైన సువర్తమానమును మాకు తెలియజేసిన గొప్ప తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూసిన వారందరూ కూడా వారికి ఉన్నటువంటి భయములన్నింటిలో నుండి నేను మీరు మాట్లాడినారు. మంచి మహాసంతోషకరమైన శుభ వర్తమానమును వారికి మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. మరి ఒక ఎపిసోడ్ ద్వారా మరి ఒకసారి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.